వావ్ చాలా పెద్ద అయింది కదా ఎంత పెద్దదైందో అయితే మీకు ఒక విషయం చెప్పాలండి మొన్న నేను అప్డేట్ ఇచ్చాను కదా పొలం అప్డేట్ ఏంటి ఉన్నాయని చెప్పి చెప్పలో లేదో తెలియట్లే కానీ చెప్తాను స్క్వేర్ బిట్ తీసాను చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో మనకి భలే ఉంది కదా ఫ్రెష్ గా ఉంది కదా కొత్తిమీర అయితే హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియ మన ఎస్ హెచ్ స్వాగతం ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆకుకూరలు అయితే చాలానే ఉన్నాయి చాలా రకాలైన ఆకుకూరలు అయితే ఉన్నాయి కోసేసుకుందామండి హార్వెస్ట్ మొదలు పెట్టేద్దాము ఈవినింగ్ టైం అండి ప్లెజెంట్గా ఉంది అంతా నా రాన్న అంతా కూడా చక్కగా గ్రీనరీగా అయిపోయింది అనమాట చాలా బాగుంది కదా అయితే మీకు ఒక విషయం చెప్పాలండి మొన్న నేను అప్డేట్ ఇచ్చాను కదా పొలం అప్డేట్ ఏంటంటే ఉన్నాయని చెప్పి చెప్పలో లేదో తెలియట్లే కానీ చెప్తాను అయితే ఆవులు వచ్చేసినాయి అనమాట ఇక్కడ పొలంలో ఉన్న ఆవులు అయితే విడిపించుకొని వచ్చాయి ఎవరూ లేరు ఆ రోజు శుభ్రంగా కార్న్ మీకు అయితే చూపించానో అందులో సకల పైగా అవి మెసేజ్ చేయనమాట పరుగో పరుగు అక్కడి నుంచి ఫోన్ రాగానే ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కాకపోతే ఆవులే కదా తిన్నాయని వదిలేసాము కాకపోతే కొంచెం బాధ అయితే ఉంది మనసులో కార్న్ అయితే చక్కగా వచ్చినాయండి మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను కదా కాకపోతే మరి అయిపోయినాయి కొన్ని కొన్ని ఉన్నాయి మరి లేగిస్తే ఇంకా దైవాధీనం అనమాట ఎలా ఉంటాయి ఏంటనేది మీకు చూపిస్తాను రండి అయితే ఇప్పుడు మనం ఫస్ట్ కొత్తిమీరతో మొదలు పెడదాము కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్ గా ఉంది చాలా మంచిగా ఎదిగింది తొందరగా ఎదిగేసిందండి నిజంగా మనకి జీవామృతం అనేది బాగా పనిచేస్తుంది ఇదిగోండి నిజరా నేను చక్కగా ఎదిగిందో అయితే ఇవి నేను వేర్లతో తీసేస్తాను ఎంత కావాలో అంత తీసుకుంటాను ఎంత బాగుందో అసలు కొత్తిమీర నిజంగా భలే సువాసన వస్తుంది ఇప్పుడు తీస్తున్నాం కదండి మళ్ళీ ఒక వన్ మంత్ ఆగి కొన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది మళ్ళీ చక్కగా వచ్చేస్తుంది కొత్తిమీర అంతా కూడా అయితే మొన్నట్లాగా నేను కట్ చేయట్లేదండి కొంచెం వేరులతోనే తీసుకుంటున్నాను సో పక్కదంతా తీస్తాను ఇప్పుడు భలే ఉందండి కొత్తిమీర మటుకు ఇగోండి ఇది ఇలా ఇక్కడది ఇలా తీసాను అంతే ఓకేనా ఇగో చూసారా ఈ బిట్లోది ఇలా చిన్న బిట్ అనమాట ఒక స్క్వేర్ బిట్లో తీసాను చూడండి ఎంత కొత్తిమీర వచ్చిందో మనకి భలే ఉంది కదా ఫ్రెష్గా ఉంది కదా కొత్తిమీర అయితే అయితే ఇగోండి ఈ బొడ్డోడు ఎవడో తెలుసా మీకు నేను ఎత్తుకున్నాను కదా రాము వాళ్ళ అన్నయ్య కొడుకండి జై శౌర్య అనమాట వీడి పేరు అనిల్ వాళ్ళ అబ్బాయి ఓకేనా చూడండి ఎలా చూస్తున్నాడో కెమెరా అనగానే సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి వీడితో కూడా మనం ఈరోజు హార్వెస్ట్ చేద్దాము అయితే ఇక్కడ వాయిస్ అయితే పోయిందండి నేనైతే వాయిస్ ఓవర్ అనమాట వాయిస్ అయితే ఎగిరిపోయింది సో ఇక్కడ పాలకూర ఉంది కదండి పాలకూర వీడితో హార్వెస్ట్ చేయిద్దాం ఓకేనా అసలు ముందంతా మట్టిలోకి దిగనని మారం చేసాడు తర్వాత అలాగా ఆకులు కట్ చేసిస్తే హ్యాపీగా ఆడుకున్నాడు అనమాట పాల్కూర చూడండి పెద్ద లీవ్స్ చాలా బాగున్నాయి కదా చాలా బాగా ఆడుతున్నాడు వీడు పాలకూరతోని మా రాము చూస్తే మురిసిపోతాడు కొడుకుని చూసుకొని సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం పాలకూర అయితే అటు సైడ్ గొట్టల మీద కూడా ఉన్నాయి పెద్ద లీవ్స్ వచ్చేయండి మనకేంటంటే గార్డెన్ లో పెంచుకుంటే చిన్న చిన్న లీవ్స్ వస్తాయి అలాగే మనం చక్కగా విత్తనం పెట్టుకున్న తర్వాత ఆ శాప్లింగ్ తీసి వేరే కుండీలో పెట్టుకుంటే ఇంత పెద్ద ఆకలి వస్తాయి అనమాట అంటే మనం అన్ని కలిపి వేసుకుంటాం కదా అప్పుడు చిన్న చిన్న ఆకులు వస్తాయి అయితే ఇక్కడ మనకి ర్యాడీస్ కూడా రెడీ అయిపోయింది తీద్దాము సో ఇక్కడ చూసారా ర్యాడీస్లు అయితే అయినాయి అయితే ఎంత పెద్దవి అయినాయో తెలీదు ఇదిగోండి పర్వాలేదు బాగానే వచ్చాయి ఇదిగోండి ఇక్కడ కూడా అయ్యింది ఇది వెరైటీగా వచ్చాయి మూడు కలిపి వచ్చింది ఇంకా పక్కకు ఉన్నాయండి చూద్దాము పర్వాలే నాట్ బ్యాడ్ అనమాట ఇంకా అవి చిన్నగా ఉన్నాయి మిగతా కూడా తీసేద్దామండి ఇది ఇంకా పెద్దది వచ్చింది చాలా బాగుంది కదా ఇంకా ఉన్నాయి కొంచెం అయిన తర్వాతే తీద్దామేమో ఇంకా లోపటొకటి ఉంది సో రాడీస్ చూసారా బాగా వచ్చినాయి రాముడు ఎక్కడికి వెళ్ళా తడిచి వచ్చాడు డ్యామ్ లోని ఇప్పుడే విడు ఇగోండి నన్ను చూసాడు కదా వచ్చేసాడు అనమాట రాముడు అక్కడికి వెళ్ళావమ్మా అక్కడికి వెళ్ళా పరిగెట్ పరిగెట్టు వచ్చాడు సో చూసారు కదండి రాడీసులు అయితే బాగానే ఊరినాయి అయితే ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాను ఇంకొక త్రీ ఫోర్ డేస్ లోని మనకి అవన్నీ కూడా ఒకసారి అవుతాయి తర్వాత తీద్దాం అన్నీ ఒకసారి తీసినవి వేస్ట్ అయిపోతాయి కదా మనకి అయితే మనకి ఇక్కడ చుక్కకూర కూడా భలే ఉందండి మొన్ననే కదా కోసము బాగా వచ్చింది అనమాట అయితే ఇప్పుడు మనం చుక్కకూర కోసుకుందాము అయితే నేను ఆకులు తీస్తానండి మొక్క అంతా మనకి ఏంటంటే విత్తనం కట్టుంది చాలా విత్తనాలు అయితే మనకు అవుతాయి అనమాట సో విత్తనాలు చూస్తున్నారు కదా భలే కలర్ఫుల్ గా ఉన్నాయి విత్తనాలు అన్నీ కూడా బొట్ట అక్కడ పెట్టేసాను తెచ్చుకుంటానండి చాలా లేట్గా ఉన్నాయండి కూర కానీ ఈ కూర టమాటో వేసుకొని చక్కగా కర్రీ లాగా గుజ్జుగా చేసుకుంటే భలే ఉంటుంది మమ్మీ భలే చేస్తుందండి నిజంగా అన్నం అంతా కూడా కలుపుకొని అనమాట ఒక్క ముద్దకి భలే ఉంటుంది చాలా టేస్ట్ అండి గోంగూర ఒక రకమైన టేస్ట్ అయితే ఈ చుక్క కూర ఇంకో రకం అనమాట సూపర్ టేస్ట్ సో ఇవంతా కూడా మనం తెంపేసుకుందాం పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయనమాట ఇవన్నీ కూడా సో ఇంకా ఉన్నాయి దింపుదాము ఇక్కడైతే బర్బాటీలు అయితే రెడీ అయినాయి అనమాట సో ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాము బర్బాటీల్లోకి మనం వంకాయలు ఏమన్నా వేసుకుంటే బాగుంటది లేదంటే కొన్నే వచ్చినాయి కాబట్టి అలా మనం ఫ్రై లాగా చేసుకున్నా చాలా బాగుంటది ఇంకా చిన్నవి ఉన్నాయి అవి తర్వాత కోసుకోవచ్చు ఇక్కడ చూసారండి ఎర్ర తోటకూర మనం నేను మీకు అప్డేట్ ఇచ్చాను కదా ఎంత చక్కగా బుషిగా ఎదిగినాయో ఇవన్నీ కూడా ఆవులు తినేసేయండి మిగతా ఉన్నదంతా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు తోటకూర అయితే భలే ఉంది కదండి ఇలా చిన్నగా ఉండేటప్పుడు మనం చక్కగా హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట చాలా లేతగా కూడా ఉన్నాయి ఈరోజంతా మనకి ఏంటంటే ఆకుకూరలు పండగండి ఇలా తెంపుకుంటే ఏంటంటే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక చిగురు అనమాట చక్కగా మనకి ఎదుగుతాయి సో అందుకే ఈరోజు నేను ఏంటంటే వేరుతో కాకుండా ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మాకు ఇంటర్ వాళ్ళు ఉన్నారు అలాగే మనకి ఏంటంటే స్టవ్ వెలిగించగానే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వంట అనేది అవుతూనే ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్కరు వెళ్తుంటారు కదా అలా వంట చేయడమే పని అనమాట ఆశ్రమంలోని కానీ మంచిగా యూజ్ అవుతుందండి ఇలాగా పొలంలో పండించిన తర్వాత మనకి ఏంటంటే చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి అనమాట హెల్దీ ఫుడ్ కదండి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటున్నారు అలాగే టేస్ట్ కూడా మనకి బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అది కూడా హార్వెస్ట్ చేద్దాము ఇలా కోసుకున్న తర్వాత ఏంటంటే మనం ఒక వారం పది రోజులు వదిలేస్తే మళ్ళీ ఇవన్నీ కూడా చక్కగా ఇలా బాగుంది కదా ఇలా ఎదిగిపోతాయి అనమాట ఇంకా అటుపక్క కూడా ఉన్నాయి కోద్దాము ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఇవి కూడా కొద్దాం సో అయితే ఈ మాత్రం ఆకుకూర చాలండి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కోసుకుందాము ఒకసారి అంతా తీసుకువెళ్ళినా వేస్ట్ అయిపోతుంది ఓకేనా ఇంకా ప్రక్కకి వెళ్దాం రండి ఒకసారి ఇంకా అక్కడేమోనే చూద్దాము అయితే ఇక్కడ జుక్నీ చూపించాను కదా ఇది ఎంత పెద్దదైందో చూపిస్తాను రండి ఒకసారి అయితే మనకి మల్బరీస్ కూడా అయినాయి పిల్లలు అయితే మధ్యాహ్నం తిన్నారండి అయితే ఇక్కడ జుక్నీ ఒకటి రెడీ అయిపోద్ది చూద్దాము వావ్ చాలా పెద్ద అయింది కదా ఎంత పెద్దదైందో అయితే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామా వద్దా డౌట్ ఇంకొకటి విడిందా సో అయితే నేను అనుకుంటున్నాను ఫస్ట్ కాయ కదా కొద్దామా లేదా అనిపిస్తుంది విత్తనానికి అయితే ఉంచాలి కదా కాకపోతే ఇది ఉండడం వల్ల అది ఎదుగుతుందా లేదని అదొక భయం ఏం చేయాలో తెలియట్లేదు అయితే కొద్దామా వద్దా నాకైతే చేతులు ఆడట్లేదు కోసియాలని అంత యాంగ్జైటీగా ఉంది సో అయితే కోసేస్తానండి సో అయితే ఫస్ట్ పంట అండి ఎల్లో జుక్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను అయితే ఇంకా బోల్డ్ మొక్కలు పెట్టాను కాబట్టి ఇదైతే కట్ చేసానండి చాలా బాగుంది కదా మట్టి అయితే అంటుకుంది బలా ఉంది సో అయితే నా చెయ్యి అంత ఉందండి ఈ జుక్నీ అయితే యాక్చువల్గా గ్రీన్ జుక్ని తీసుకొచ్చాము అరకు వెళ్ళేటప్పుడు ఈ జుక్నీ చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ జుక్నీలోని ఏంటంటే ఇప్పుడు ఇది రేర్ అండి ఎల్లో కలర్ అనేది రేర్ అనమాట ఇవేంటంటే ఎక్కువ పెద్ద పెద్ద హోటల్స్లోనే సలాడ్స్కి వాడతారు ఇది దీంట్లోనే మనకి మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది లైక్ కీరా కీరా లాగే ఇది యూజ్ చేయొచ్చు రండి ఇది వెంటనే వెళ్ళి పిల్లలకు చూపించాలి నేను చూసారు కదండీ ఆవులు ఇలా చేసేయని చెప్పాను కదా చక్కగా వచ్చినాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే మటుకు మొత్తం హాంఫర్ట్ స్వాహా చేసేసేవి మన అదృష్టం ఏంటంటే కొంచెం మిగిల్చే ముందు వెనక అయితే శుభ్రంగా తినేసేయి మధ్యలోనే అలా అనమాట సో ఇదంతా మన బ్యాడ్ లక్ సో ఇక్కడ బ్లాక్ కార్న్ పెట్టని ఇదంతా కూడా హుష్ అయిపోయింది ఓకే ఇక్కడ చూసారు కదండీ దేశవాళి గులాబీలు అనమాట భలే ఉన్నాయి కదా ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం రేపు పూజకైతే మనకి చక్కగా పని చేస్తాయి సో ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసిద్దాము ఇక్కడ చూసారు కదండీ చుట్టూతా మొగ్గులు ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్ అయితే ఇక్కడ కోస్తున్నాను నేను ఇగోండి సో ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి రండి ఇక్కడ చూసారు కదండి రెడ్ ఫాక్స్ టైల్ అనమాట ఇవి ఎర్ర తోటకూరలోనే ఇది ఇంకొక రకం అనమాట అంటే మనకి రెడ్ ప్లస్ గ్రీన్ కలిపిన తోటకూర అనమాట ఇది కూడా చాలా టేస్ట్ అయితే బాగుందండి ఇది మనం ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుందాం ఇది కూడా సో ఇదంతా కూడా నేను ఏంటంటే వేరుతో తెంపట్లేదండి ఇలా నేను కోసుకుంటున్నాను అనమాట ఈరోజు ఆకుకూరలు పండుగ అనమాట మనకి కానీ టైంకి మనం కోసుకోకపోతే మనకి ముదురుపోయి విత్తనాలు అయితే కట్టేస్తాయండి విత్తనం కట్టినంత వరకు ఆకకుండా అంటే ఒక రెండు మూడు మొక్కలు అయితే మనం విత్తనాలు కుంచుకోవాలి అస్తస్థమానో మనం కొనుక్కోలేము కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక రెండు మూడు మొక్కలు అనేది అట్టే పెట్టేసుకోవాలి విత్తనాలకి చూసారు కదండీ ఎంత బాగుందో మిగతా కూడా కోస్తానమాట సో రెడ్ ఫాక్స్ టైల్ అయితే ఇంత కోసానండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఇదే టైప్లోని గ్రీన్ ఫాక్స్ టైల్ కూడా రెడీగా ఉంది కాకపోతే ఇన్ని ఆకుకూరలు కోసుకొని మనం ఒకసారి ఏం చేయలేం కదా అలాగే ఏంటంటే చెప్పాను కదండి రకరకాల వంటలు అనమాట మూడు బ్యాచ్ల కింద డివైడ్ అయ్యి వెళ్తూ ఉంటారు స్కూల్స్కి కాలేజెస్కి సో వాళ్ళకి ఏంటంటే వండు పెట్టాలి నాకైతే అసలు ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వదు అనమాట అందుకే నేను ఎప్పుడు వచ్చినా కొంచెం గానే హార్వెస్ట్ చేసేస్తాను మాటి మాటికి మనం వెతుక్కోవాల్సిన పని లేకుండా ఆకుకూరలు మటుకు సఫిషియంట్గా పెడతానండి ఇంట్లోనే ఎప్పుడో ఏది లేకపోయినా సరే వెంటనే పప్పు తీసి ఈ ఆకుకూర అందులో వేసేసుకుంటే హ్యాపీగా పప్పు ఆకుకూర రెడీ అయిపోద్ది భలే టేస్ట్ ఉంటుంది సో అయితే రండి ఏం అనేది చూపిస్తాను ఈరోజు ఇవన్నీ ఏంటో తెలుసా మీకు మొన్న పచ్చిమిర్చి అండి దగ్గర దగ్గర మేము అన్నీ ఏరి కింద పడిపోయినవన్నీ ఏరి చేస్తే సో తొమ్మిది కేజీలు పైనే వచ్చినాయి అనమాట పచ్చిమిరపకాయలు వేస్టేజ్ మనకి సో ఇందుకే ఇలా ఇలా కట్టారు అది ఉంది కదా తిరుగుతూ ఉంటుంది అనమాట గాలి వేసినప్పుడు అలా తిరుగుతూ ఉంటుంది ఈ ముచ్చులు గోన్లు ఇతాళ్ళు ఇవన్నీ వెట్లాచారీ సెట్టింగ్స్ అనమాట మా అప్పారావు అలా సర్దుతూ ఉంటాడు ఇవన్నీ అయితే బాగా అండి పిచ్చుకులు పిచ్చుకులు కూడా కాదు రామ్ చిలుకలు సో దానివల్ల ఏంటంటే ఇవి ఎట్లాచారి సెట్టింగ్లు అన్నీ ఇలానే ఉంటాయి అనమాట వాటర్ అనేది పెట్టారనమాట అయితే వాటరింగ్ పెట్టేటప్పుడు అయితే నేను ఈ దిగనండి కాలు ఇంకా కొంచెం తగ్గలేదు కదా చిట్కిన్ వేలు ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదా దాంతో అయితే నేను ఇంకా ప్రాబ్లం ఫేస్ చేస్తాను అయినప్పటికీ కూడా మరి నాకు తప్పట్లేదు కొన్ని పనులు అయితే నాకు తప్పట్లేదు చేసుకోవాల్సి వస్తుంది సో ఇదండి హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ ఈ భలే ఉన్నాయి బుట్ట పక్కన పెడదాము ఇది మనకి ఏంటంటే రెడ్ ఫాక్స్టైల్ అండి చక్కగా హార్వెస్ట్ అయితే అయిపోయింది అయితే హార్వెస్ట్ ఏంటంటే ఇదన్నమాట అయితే మనం ఇంకా హార్వెస్ట్ చేసుకోవడానికి అక్కడ ఎర్ర గోంగూర ఉంది నెక్స్ట్ మామూలు గోంగూర ఉంది నెక్స్ట్ తోటకూరలు ఉన్నాయి వైట్ తోటకూర ఉంది పీకాక్ తోటకూర ఉంది నెక్స్ట్ పింక్ తోటకూర ఉంది ఇంకా మనకి ఏంటంటే కరివేపాకు ఉందండి చాలానే ఉంది కరివేపాకు కోసుకోవడానికి ఇంకా మనకి వంకాయలు కూడా ఉన్నాయి కొన్ని టమాటోస్ ఉన్నాయి కొయ్యలేదండి ఇంకా ఈ రోజు హార్వెస్ట్ ఆప్షన్ అనమాట ఈ రోజు చాలానే కోసాను అయితే ఆకుకూరలు కూరలు కోసారనమాట అయితే ఈ రోజు మనం కోసుకున్న ఏంటంటే కూర చుక్క కూర ఫస్ట్ పంట అండి జుక్ని కోసుకున్నాం అది కూడా ఎల్లో కలర్ నెక్స్ట్ బరబాటి దేవుడు కొంచెం పువ్వులు మొగ్గలు అయితే తెంపేమో అక్కడ ఉండిపోయాము మొగ్గలు సో కొత్తిమీర అండి ఫ్రెష్ గా ఉంది కొత్తిమీర అయితే అలాగే మనకి రాడిష్ కూడా బాగా అయినాయి ఇంకా ఉన్నాయి హార్వెస్ట్ కి కాకపోతే చేయలేదు పాలకూర చూసారండి ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయో పాలకూర కూడా కోసుకున్నాం మనం అలాగే ఏంటంటే ఏదో అండి రెడ్ ఫాక్స్ స్టైల్ అనమాట ఇది తోటకూరలోనే ఒక రకం తోటకూర లీవ్స్ అయ్యి మనం చూసినట్టయితే కొంచెం రౌండ్గా వచ్చి వేరే షేప్లో ఉంటాయి కానీ ఈ రెడ్ ఫాక్స్ టైల్ గ్రీన్ ఫాక్స్ స్టైల్ అనేది మటుకు కోణంగా వస్తుంది అనమాట అంటే కాళ్ళగా ఇలా వస్తుంది అనమాట ఎగ్ షేప్లో బాగుంటాయి ఇది హార్వెస్ట్ అండి ఇంకా ఉన్నాయి కానీ అయితే అవ్వదు ఇంకో టూ డేస్ పోయిన తర్వాత కోసుకోవచ్చు సో ఇదండి హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏంటంటే మన ఏసీహెచ్ ముచ్చట్లు ఛానల్ ఉంది కదండి అందులో అన్ని యాక్టివిటీస్ అనమాట అలాగే కొన్ని కుకింగ్ సిరీస్ కూడా పెడతానమాట సో అవి కూడా చక్కగా చూసి ఆ ఛానల్ కూడా మన సపోర్ట్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ అయితే మరి నేను ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి టాటా బాయ్ బాయ్ వాడు అక్కడి నుంచి ఏడుస్తున్నాడు అనమాట వాడి దగ్గరికి వెళ్దాం ఎప్పుడు సో మరి ఉంటానండి మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి Selamat malam kak, suka bawa